సిద్దిపేట జిల్లాలో డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి కలకలం రేపింది. కొండపాక మండలం సిరిసిన గండ్లకు చెందిన విద్యార్థిని డిగ్రీ చదువుతోంది. తల్లిదండ్రులు చనిపోవడంతో సిద్దిపేటలో టీచర్గా పనిచేస్తున్న రాజేశ్వర శర్మ ఇంట్లో తన సోదరుతో కలిసి ఉంటోంది. అయితే ఉదయం ఆమె అపస్మారక స్థితిలో ఉండగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయింది. వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని అప్పగించారు. విద్యార్థిని మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. రాజేశ్వర శర్మ కుమారుడే అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని అంటున్నారు. నిందితులు వెంటనే అరెస్ట్ చేయాలంటూ మృతదేహంతో ఆందోళన చేపట్టారు. అన్ని అర్హతలున్నా లోన్లు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ వరంగల్ దామెర శాఖకు చెందిన గ్రామీణ బ్యాంకు ముందు డ్వాక్రా మహిళలు ఆందోళన చేపట్టారు. బ్యాంకు మేనేజర్ లోన్లు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇతర బ్యాంకుల్లో ఇప్పటికీ అర్హులైన వారందరికీ లోన్లు ఇచ్చారని, తక్షణమే తమకు లోన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకు మేనేజర్ తీరును వారు తీవ్రంగా తప్పుపట్టారు. లోన్లు మంజూరు చేయకుంటే తమ ఖాతాలను ఇతర బ్యాంకులకు మార్చాలని డ్వాక్రా మహిళలు డిమాండ్ చేశారు. కేసీఆర్ చిత్రపటానికి పారిశుద్ధ్య కార్మికులు పాలాభిషేకం చేశారు. తమకు జీతాలు పెంచడంపై హర్షం వ్యక్తం చేసిన కార్మికులు సికింద్రాబాద్ లో టీఆర్ఎస్ శ్రేణులు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మేళనం చేసుకున్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకున్నారు. నిత్యం కష్టపడే కార్మికుల బాధలు తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని వారన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలోనూ కార్మికులకు అవకాశం కల్పించాలని యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. వనపర్తి జిల్లాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. కిల్లా గన్పూర్ మండలం షాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం చీమలగుంటపల్లిలో సబ్స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. గొర్రెల పెంపకదారులతో మంత్రి సమావేశమయ్యారు. వారికి పలు సూచనలు చేశారు. స్కాలర్షిప్ల కోసం ఖమ్మం జిల్లాలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల జీవితాలతో చిలగటమాడుతున్నాయి. కారేపల్లిలోని వికాస్ డిగ్రీ కాలేజీలో జరిగిన మోసాన్ని కొంతమంది విద్యార్థులు బయటపెట్టారు. వికాస్ కాలేజీ నిర్వాహకం వల్ల తాము వేరొక కాలేజీలో చేరినా ఫీజు రీఎంబర్స్మెంట్ పొందలేకపోయామని, ఫీజులు కట్టలేక విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి వచ్చిందని విద్యార్థులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. వైద్యం విధించడంతో బాలింత మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. కామారెడ్డి జిల్లా పెద్దకొడుగల్ మండలం కాటేపల్లికి చెందిన సునీతకు పొరటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించారు బంధువులు. ఆపరేషన్ చేయగా పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత వైద్యులెవరూ ఆమెను పట్టించుకోలేదు. రాత్రి 11 గంటల సమయంలో నర్సు ఇంజక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత కాసేపటికో సునీత చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే సునీత చనిపోయిందంటూ బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.